కోడి ఉపాయం నక్క అపాయం అది ఒక కోళ్ళ కింగ్డమ్ ఆ కోళ్ళ కింగ్డంలో కోళ్ళు మాత్రమే ఉంటాయి వేరే జంతువులు ఏవి ఉండవు అది కోళ్ళ రాజ్యం ఆ రాజ్యానికి బయట బటులు ఉంటారు వేరే జంతువులను ఎవ్వరిని అలౌ చేయరు ఆ కోడికి కోళ్ళ ఊర్లోకి ఒక నక్క రావాలని ఆలోచన చేస్తుంది ఆ కోళ్ళ కింగ్డమ్ పక్కనే ఒక ఫారెస్ట్ లో ఉండే నక్కకు దురాలోచన పుడుతుంది ఏమంటే ఆ కోళ్ళ ఊర్లోకి వెళ్ళి ఎలాగైనా కోళ్ళన్నిటిని తినేయాలి అని ఆలోచన చేసి ఊర్లోకి ఎంటర్ కావాలని చూస్తే బట్టలు దాన్ని బయటనే ఆపేసి ఏమడుగుతారు ఎవరు నువ్వు నేను నక్కను పక్కనున్న అడవిలోంచి వచ్చాను దయచేసి మీ రాజ్యంలోకి ఎంటర్ కానివ్వండి అంటే వాళ్ళు ఒప్పుకోరు ఆ నక్క ఏడ్చుకుంటూ రిటర్న్ వెళ్ళిపోతుంది కానీ మళ్ళీ దానికి ఒక ఆలోచన వచ్చి డాన్స్ వేస్తూ నేను ఈసారి వెనక్కి తగ్గేది లేదు ఎలాగైనా ఎంటర్ అవుతానని చెప్పి కోడి వేషం వేసుకొని ఆ ఊర్లోకి ఎంటర్ కావాలని చూస్తుంది పాపం ఆ బయట ఉండే బట్టలు దాన్ని నిజంగా కోడి అనుకొని సరే నువ్వు రాజ్యంలోకి వెళ్ళు కానీ రాజుగారు అనుమతిస్తేనే నువ్వు ఈ ఊర్లో ఉండగలవు అని చెప్తారు సరే అని హ్యాపీగా ఆ నక్క ఊర్లోకి ఎంటర్ అయిపోతుంది కోడి వేషంలో కొద్ది దూరం వెళ్ళగానే ఒక ఇంట్లో ఉండే కోళ్ళని ఈ విధంగా అడుగుతుంది నేను పక్క ఊరు నుంచి వచ్చాను కోడిని నేను మీ ఊర్లో ఏదో ఒక ఉద్యోగం చేసుకుని బతుకుదామని వచ్చాను అంటే నువ్వు వెళ్ళి రాజుని కలువు అని చెప్తారు ఆ కోళ్ళు వెంటనే రాజుని కలవాలని రాజభవనం దగ్గరికి వెళ్తుంది ఆ కోడి కానీ అక్కడుండే బటలు దాని యొక్క దురాలోచనను పసిగట్టి అది నక్క అని తెలుసుకుంటారు నక్క జితుల నక్క మళ్ళీ వచ్చావా అనుకుని సరే వెళ్ళు నీ కథ చేస్తానని లోపలికి వెళ్ళి వెళ్ళగానే అక్కడ ఒక భటుడు ఆ నక్కని పైకెత్తి కిందేస్తాడు దెబ్బకి ఆ నక్క నడుములు ఇరిగిపోతాయి అయ్యో దేవుడా ఎంత పని అయింది నన్ను వదిలిపెట్టండి నేను ఇంకోసారి రాను అంటే కోళ్ళన్ని ఎంబడిచ్చి దాన్ని తరిమి తరిమి రాజ్యంలో నుంచి తరిమేస్తాయి ఎంత ఉపాయం చేశాయి కోళ్ళు చూసారా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం